Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం 8th maths లోని సెకండ్ చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అనే టాపిక్ ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్ లో భాగంగా 2 పార్ట్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 2 పార్ట్స్ లో కూడా ఈ చాప్టర్ కి సంబంధించిన అన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ ని అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 2.1 లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని అలాగే అప్లికేషన్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే వాటి యొక్క లింక్స్ ని పైన కార్డ్స్ లోను అలాగే కింద డిస్క్రిప్షన్ లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈ రోజు పార్ట్ 3 లో భాగంగా ఎక్సర్సైజ్ నెంబర్ 2.2 లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. If you subtract 1/2 from a number and multiply the result by 1/2, you get 1/8. What is the number? Okay, ఇక్కడ ఒక number ఉంది. ఆ number నుంచి 1/2 ని subtract చేసి ఆ వచ్చిన result ని 1/2 తో multiply చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుందట? 1/8 వస్తుందట. అయితే ఆ number ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనకి ఒక unknown number ఉంది. ఆ నెంబర్ ని మనం ఒక వేరియబుల్ x గా తీసుకుంటాం. లెట్ ద నంబర్ బి x. ఓకే, ఫస్ట్ మనం వేరియబుల్ ఏమనుకున్నాం? లెట్ ద నంబర్ ఈక్వల్ టు x అనుకున్నాం. ఇప్పుడు గివెన్ అంటే అకార్డింగ్ టు ప్రాబ్లం లో ఇచ్చిన దాన్ని మనం ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేసినట్లయితే ఇప్పుడు ఏమంటారు? సబ్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ద నంబర్. అంటే ఫ్రమ్ ఏ నెంబర్ అంటే ఆ నెంబర్ x అనుకున్నాం కాబట్టి ఈ x నుంచి మనం ఏం చేయాలి? 1/2 ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ లో ఇది. అండ్ మల్టిప్లై ద రిజల్ట్ బై 1/2. అంటే ఇక్కడ ఆ నెంబర్ నుంచి 1/2 ని సబ్ట్రాక్ట్ చేసాము. ఓకే, ఈ రిజల్ట్ ని మళ్ళీ ఏం చేయాలి? మనం 1/2 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడైనా వేసుకోవచ్చు, వెనకాలైనా వేసుకోవచ్చు, ఇంటూ 1/2 అని. ఓకే, అప్పుడు మనకి ఆ నెంబర్ ఎంతగా అవుతుంది అనమాట? 1/8. అంటే ఆ రిజల్ట్ 1/8 అవుతుంది అనమాట. ఓకే, ఒక నెంబర్ లోంచి 1/2 ని మైనస్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ ని 1/2 తో మల్టిప్లై చేస్తే మనకి ఫైనల్ రిజల్ట్ ఎంత వస్తుంది? 1/8 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ డేటాని కరెక్ట్ గా చదువుకుని మనం ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేసినట్లయితే దాన్ని సాల్వ్ చేయడం మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని కొంచెం సింపుల్ గా మార్చుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ 1/2 ఉంది. ఈ 1/2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి దీన్ని ఆర్ఎస్ లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. దాన్ని మనం ఏం చేస్తాం? ఫ్రాక్షన్ రివర్స్ చేసి రాసేస్తాం. అంటే ఎక్స్ మైనస్ 1/2 ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ 1/8 ఉంది. ఈ 1/2 ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది? 2/1 అవుతుంది అనమాట. 2 టేబుల్ 1 టైమ్ 4 టైమ్స్. అంటే ఎక్స్ మైనస్ 1/2 ఈక్వల్ టు 1 1 1/4 1 4. నెక్స్ట్ ఈ మైనస్ 1/2 ని ఆర్ హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే ప్లస్ 1/2 అవుతుంది కదా. అంటే ప్లస్ 1/2. మీరు LCM తీసుకోవచ్చు, లేకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఫైనల్ గా కట్ చేసుకోవచ్చు. ఇలాగే టేబుల్ పోతే 2 1s 2 4 1s 4 by 4 2s 8. అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 + 4 ఎంత అవుతుంది? 6/8. ఇవి రెండు కోప్రాక్టిస్ కాదు, ఎందుకంటే రెండిట్లో 2 టేబుల్ పోతుంది కదా. కాబట్టి 2 టేబుల్ కట్ చేసేద్దాం. 2 టేబుల్ 3 టైమ్స్ 4 టైమ్స్. అంటే ఇక్కడ ఏమొచ్చింది? x ఈక్వల్ టు 3/4 వచ్చింది. దేర్ఫోర్ ద నెంబర్ ఈజ్ 3/4. దేర్ఫోర్ ద నెంబర్, దాన్ని మనం ఏమనుకున్నాం? x అనుకున్నాం కదా. నెంబర్ ఈక్వల్ టు x అనుకున్నాం. x వాల్యూ ఎంత వచ్చింది? మనకి 3/4 వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. The perimeter of a rectangular swimming pool is 154 meters. Its length is 2 meters more than twice its breadth. What are the length and breadth of the pool? ఒక స్విమ్మింగ్ పూల్ రెక్టాంగులర్ షేప్ లో ఉందట. ఆల్రెడీ మనం రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ లోయర్ క్లాస్ లో నేర్చుకుంటాం. రెక్టాంగిల్ అంటే మనకి బ్లాక్ బోర్డ్ షేప్ లో ఉండేది అనమాట. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గాను ప్యారలల్ గాను ఉంటాయి. ఈ షేప్ లో ఉందన్నమాట. దీని పెరిమీటర్ ఎంతగా? 154. పెరిమీటర్ అంటే తెలుసు కదా, ఆల్ సైడ్స్ ని యాడ్ చేయగా వచ్చేదాన్ని పెరిమీటర్ ఆఫ్ ద క్లోజ్డ్ ఫిగర్ అంటాం అన్నమాట. ఓకే, 154 మీటర్స్. Next इनके conditions इचरो its length is 2 meters more than twice its breadth अंटे दानि यొక్క length अंట breadth ని double చేయగా వచ్చేదానికి కంటే రెండు ఎక్కువగా ఉంటుంది 2 ఎక్కువగా ఉంటుంది అంటే దీని బట్టి ఏం చెప్పొచ్చు మనం breadth తెలిస్తే length చెప్పొచ్చు అన్నమాట కాబట్టి మనం breadth ని x అనుకుందాం అంటే b breadth ని b అంటే కదా x మీటర్స్ అనుకుందాం దీని నుంచి మనం ఎలా చెప్పొచ్చు ఏమంటారు twice the breadth అంటే 2 తో ఇంటూ చేయాలి అంటే 2x దీనికంటే ఇంకా 2 ఎక్కువ more than 2 అన్నాడు కదా అంటే 2x + 2 మీటర్స్ అవుతుందన్నమాట 2 మీటర్స్ more than twice its breadth ఓకే కాబట్టి ఇక్కడ మనం ఏమనుకున్నాం లెట్ breadth ఈక్వల్ టు బ్రెడ్త్ ని స్మాల్ b తో రిప్రజెంట్ చేస్తాం కదా x మీటర్స్ అనుకుంటున్నాం బ్రెడ్త్ తెలిస్తే మనకి లెంగ్త్ చెప్పొచ్చు కదా దట్ ఇంప్లైస్ లెంగ్త్ ఈక్వల్ టు దీని l అంటాం కదా ఎంత వస్తుంది మనకి 2x + 2 మీటర్స్ వస్తుందన్నమాట మనకి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా తెలుసు మనకి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు మనం పెరిమీటర్ ని సాధారణంగా p అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం దీని ఫార్ములా ఏంటి 2 * లెంగ్త్ + బ్రెడ్త్ అంటే 2 * l + b ఓకే పెరిమీటర్ వాల్యూ ఇచ్చేసారు ఎంత 154 అంటే దీని వాల్యూ మనకి 154 అవుతది 2 * l ఎంత మనకి 2x + 2 వచ్చింది ప్లస్ బ్రెడ్త్ ఎంత అనుకున్నాం x అనుకున్నాం ఈ మొత్తం వాల్యూ ఎంత 154 మీటర్స్ అన్నమాట దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ వస్తుంది దాన్ని సాల్వ్ చేయడం ద్వారా x వాల్యూ రాబట్టొచ్చు అన్నమాట ఓకే దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం 2 ఇందులో లైక్ టర్మ్స్ ఉన్నాయి ఇది ఇది లైక్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేయొచ్చు సబ్ట్రాక్ట్ చేయొచ్చు ఓకే సైన్ ఉంది కాబట్టి 2x + x ఎంత అవుతుంది 3x + 2 = 154 ఫస్ట్ 2 ని తీసుకుపోదాం ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS లో కలిపి డివైడ్ చేస్తుంది కదా అంటే 154/2 అవుతుంది 2 టేబుల్ 15 7 టైమ్స్ ఇంకా 1 ఉంది 14 అవుతుంది మళ్ళా 7 టైమ్స్ అంటే 3x + 2 = 77 వచ్చింది ఇప్పుడు 2 ని తీసుకువెళ్దాం RHS లోకి అప్పుడు ఇక్కడ ఏముంటుంది మనకి 3x = ఆల్రెడీ ఇక్కడ 77 ఉంది + 2 ని RHS లో తీసుకెళ్తే -2 అవుతుంది అంటే 3x = 77 నుంచి 2 మైనస్ చేస్తే 75 ఇప్పుడు 3 ని తీసుకెళ్ళినట్లయితే x = 75/3 3 టేబుల్ 7 లో 2 టైమ్స్ 2 3s are 6 ఇంకా 1 ఉంది 15 అవుతుంది 5 3s are 15 అంటే x = 25 మీటర్స్ అన్నమాట ఇక్కడ x అంటే ఏంటి బ్రెడ్త్ కదా therefore breadth మనం x అనుకున్నాం ఆ x వాల్యూ ఎంత వచ్చింది మనకి 25 మీటర్స్ వచ్చింది దీనికి మనం లెంగ్త్ చెప్పొచ్చు కదా లెంగ్త్ ఈక్వల్ టు ఏమైంది మనకి 2x + 2 కి ఈక్వల్ అయ్యింది బ్రెడ్త్ ని x అనుకోవడం వల్ల దీంట్లో x ప్లేస్ లో మనం 25 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 * 25 + 2 = 225 గా ఎంత అవుతుంది 15 + 2 52 యాడ్ చేస్తే 52 మీటర్స్ అన్నమాట దెర్ఫోర్ ద లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇస్ 52 మీటర్స్ అండ్ బ్రెడ్త్ ఇస్ 25 మీటర్స్ అవుతుంది ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ The base of an isosceles triangle is 4/3 centimeters. The perimeter of the triangle is 4 2/15 centimeters. What is the length of either of the remaining equal sides? Manu according to sides, and the sides ni base chesukoni triangles ni three types ga classify cheyochu. Vargikrinchavachu anamata. Adi enti equilateral triangle, isosceles triangle. అండ్ స్కేలార్ ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ ఈక్వల్ గా ఉంటాయి ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏదైనా 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి స్కేలార్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ డిఫరెంట్ మెజర్మెంట్స్ ని కలిగి ఉంటాయి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే దాని యొక్క బేస్ ఇచ్చారు అంటే మిగిలిన 2 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయని అర్థం చేసుకోవాలన్నమాట ఓకే ఇక్కడ మనకి ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క బేస్ 4/3 మీటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ABC అనుకున్నాం ఈ ABC యొక్క బేస్ BC 3/4 సెంటీమీటర్స్ కి ఈక్వల్ గా ఉంది నెక్స్ట్ ఐసోసెలస్ కాబట్టి మిగిలిన 2 సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి అంటే ఒక సైడ్ x సెంటీమీటర్స్ అనుకుంటే రెండోది కూడా ఏమవుతుంది x సెంటీమీటర్స్ అవుతుంది ఎందుకంటే అది ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి పెరిమీటర్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా సమ్ ఆఫ్ ద సైడ్స్ చుట్టూ ఉన్న ఆ సైడ్స్ ని యాడ్ చేస్తూ వచ్చేదాన్ని పెరిమీటర్ అంటాం. ఇక్కడ పెరిమీటర్ లో ఎంత ఇచ్చారు మనకి 4 2/15 సెంటీమీటర్స్ ఇచ్చారు. గివెన్ పెరిమీటర్ ఈక్వల్ టు 4 2/15 సెంటీమీటర్స్. కావాలంటే దీన్ని ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని మార్చుకోవచ్చు. ఎలా మారుస్తాం? ఈ రెండు ఇంటూ చేయాలి. 15 4 దా 16. 62 యాడ్ చేస్తే 62 బై డినామినేటర్ ఏముంది 15 ఉంది, సెంటీమీటర్స్ అని రాయొచ్చు అన్నమాట. ఇక్కడ మనం ఆ ఈక్వల్ సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద లెంత్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్ అంటే ఒక్కొక్క ఈక్వల్ సైడ్ యొక్క ఈచ్ ఆఫ్ ఈక్వల్ సైడ్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్ అనుకుందాం. అంటే ఏబిఏసి ఈక్వల్ గా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మనం పెరిమీటర్ ఏమవుతుంది ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ అవుతుంది కదా, మూడు సైడ్స్ ని యాడ్ చేస్తే. ఓకే, దట్ ఇంప్లైస్ పెరిమీటర్ త్రీ సైడ్స్ యాడ్ చేస్తాం అనుకోండి. ఏబి అంటే ఎక్స్ ప్లస్ బిసి అంటే 4/3 ప్లస్ ఏసీ అంటే ఎక్స్ అనుకున్నాం. ఈ పెరిమీటర్ ఎంత ఈక్వల్ అయింది మనకి 62/15 సెంటీమీటర్స్ కి ఈక్వల్ అయింది. ఇక్కడ ఏంటో లైక్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేయొచ్చు. అంటే 2x + 4/3 ఈక్వల్ టు మనకి 62/15 వస్తుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 4/3ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే అప్పుడు ఇక్కడ 2x ఈక్వల్ టు ఏమవుతుంది, ఆల్రెడీ ఇక్కడ మనకి 62/15 ఉంది, మైనస్ 4/3 అవుతుంది కదా. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, లేకపోతే LCM తీసుకుని చేయొచ్చు. మనకి డినామినేటర్ లో 15 ఉంది, డినామినేటర్ లో 3 ఉంది. ఈ చిన్న నెంబర్ పెద్ద నెంబర్ లో పోయినట్లయితే పెద్ద నెంబర్ ని LCM గా తీసేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ 3 టేబుల్ 15 లో పోతుంది కాబట్టి 15 LCM గా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డినామినేటర్ LCM లో 1 టైం పోతుంది, 15 లో 15 1 టైం పోతుంది. 1 తో డినామినేటర్ ఇంటూ చేయాలి. 62 1 దా 62 మైనస్. మరి ఈ డినామినేటర్ LCM లో 5 టైమ్స్ పోతుంది, 3 టేబుల్ 15 లో 5 టైమ్స్ పోతుంది కదా. ఆ 4 తో న్యూమరేటర్ ఇంటూ చేయాలి. 4 4 దా 16 सॉरी 4 5. ओके, ఎంత అవుతుంది 4 5 దా 20 అవుతుంది. అంటే 2x ఈక్వల్ టు ఇప్పుడు మైనస్ చేసాం అనుకోండి. 62 మైనస్ 20 ఎంత అవుతుంది 42/15. కావాలంటే మనం కట్ చేయొచ్చు, రెండిట్లో ఏదైనా టేబుల్ పోతే కట్ చేయొచ్చు. 3 టేబుల్ పోతుంది చూడండి, 3 టేబుల్ ఇందులో 5 టైమ్స్, ఇందులో 3 1 దా 3 12 అవుతుంది, 4 3 దా 12 అంటే 2x ఈక్వల్ టు 14/5 వచ్చింది. మరి ఇక్కడ 2 ఉంది కానీ ఈ 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి RX ని తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 5 డివైడ్ చేస్తుంది కాబట్టి దాన్ని ఇంటూ చేస్తాం అనమాట. అంటే x ఈక్వల్ టు 14/5 అంటే ఇక్కడ ఇంటూ 2 వస్తుంది. ఇక్కడ డినామినేటర్ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి అంటే x ఈక్వల్ టు 14/5 2 దా 10. ఇక్కడ ఈ రెండింటిలో మనం 2 టేబుల్ కట్ చేయొచ్చు. 2 టేబుల్ కట్ చేస్తే 7 టైమ్స్ 5 టైమ్స్ అంటే x ఈక్వల్ టు ఎంత వచ్చింది 7/5 సెంటీమీటర్స్. అవసరమైతే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మార్చి కూడా రాసుకోవచ్చు అనమాట. ఎలా మారుస్తాం? ఇక్కడ 7 ని 5 తో డివైడ్ చేస్తాం. 7 లో 5 5 1 దా 5 టైమ్స్ పోతుంది కదా. 7 లో 5 మైనస్ చేస్తే 2 అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం x ఈక్వల్ టు 1 2/5 అని రాయొచ్చు. 1 2/5 సెంటీమీటర్స్. Therefore, length of each equal side of the isosceles triangle is 1 2/5 centimeters and raised one. Okay, next fourth one. Sum of two numbers is 95. If one exceeds the other by 15, find the numbers. ఇక్కడ మనకి 2 numbers ఉన్నాయట. ఆ 2 numbers ని యాడ్ చేస్తే 95 వస్తుంది. ఆ 2 numbers మనకి తెలియదు కానీ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ తెలుసు. ఏంటి 1 exceeds the other by 15 అంటే ఒక నెంబర్ సెకండ్ నెంబర్ కంటే 15 ఎక్కువ ఉంటుంది అంటే అందులో ఒక నెంబర్ తెలిస్తే సెకండ్ నెంబర్ చెప్పొచ్చు అన్నమాట. ఓకే, అంటే ఒక నెంబర్ ని మనం x అనుకున్నాం. లెట్ ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు x అనుకున్నాం. ఈ ఫస్ట్ నెంబర్ తెలిస్తే సెకండ్ నెంబర్ చెప్పొచ్చు కదా, ఎందుకంటే దీనికంటే 15 ఎక్కువగా ఉంటుంది. దెన్ second number equal to 3 అంటే ఏంటి యాడ్ చేయాలి కదా x + 15 అవుతుందన్నమాట. ఇప్పుడు గివెన్ ఇచ్చింది రాద్దాం. వాడు ఏమి ఇచ్చాడు సమాంత 2 నంబర్స్ ఈక్వల్ టు 95 ఇచ్చాడు. ఫస్ట్ నెంబర్ ఏమో x సెకండ్ నెంబర్ ఏమో x + 15 కదా రెండింటిని యాడ్ చేస్తా సమ్ అంటే యాడ్ చేస్తాం కదా x + 15 ఈక్వల్ టు 95. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ రెండు లైక్ టర్మ్స్ కదా x + x అంటే ఉంది 2x + 15 ఈక్వల్ టు 95. 15 आर एक्स में किस करते हैं 2x इक्वल टू 95 माइनस 15 दैट इंप्लाइज 2x इक्वल टू 95 में 15 माइनस चेस्ट है तो उतनी 80 होगी. इप्पू टू कोड़ा किस करना x इक्वल टू 80 बाय 2 2 टेबल 80 लो 4 टाइम्स 0 होने का भी 0 होने का अंडे x इक्वल टू 40 अंडे फर्स्ट नंबर होच्छ इसमें therefore फर्स्ट नंबर इक्वल टू దాన్ని మనం ఏమనుకున్నాం x అనుకున్నాం. ఆ x వాల్యూ ఎంత వచ్చింది 40 వచ్చింది. ఇప్పుడు దీని నుంచి మనం సెకండ్ నంబర్ చెప్పొచ్చు కదా సెకండ్ నంబర్ ఈక్వల్ టు ఎంత అయ్యింది మనకి x ఫస్ట్ నంబర్ కంటే 15 ఎక్కువగా ఉంది అంటే x ప్లేస్ లో 40 రాసాం అనుకోండి 40 + 15 ఈక్వల్ టు 55 therefore the two numbers are 40, 55 అని రాస్తే సరిపోతుందన్నమాట. ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ two numbers are in the ratio 5:3. If they differ by 18, what are the numbers? Two numbers का ratio find out चेस्टे 5:3 होच्छेंगा. और ratio का difference अंडे अदर number में चेंज number का minus चेस्टे 18 होच्छेंगे लेते हैं. आ numbers को find out किया मने इतना ratio इच्छेंगे इंजास तो मनो वक्त variable x की इसको नहीं आ numbers को 5x और 2x अंक उन्टा बनवाना. Let the two numbers be ఏమనుకోవాలి మనం ఫస్ట్ నెంబర్ ఏమో 5x సెకండ్ నెంబర్ ఏమో 3x అనుకుంటాం. ఇప్పుడు గివెన్ ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ 18 ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏంటి 5x కదా కాబట్టి 5x డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి సారీ 3x ఈక్వల్ టు 18. దీన్ని సాల్వ్ చేస్తే x వాల్యూ వస్తుంది. దాని నుంచి టూ నంబర్స్ చెప్పొచ్చు అన్నమాట. దట్ ఇంప్లైస్ 5x నుంచి 3x మైనస్ చేస్తే ఎంత అవుతుంది 2x ఈక్వల్ టు 18. ఇప్పుడు ఈ 2 ని rx లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా 18/2 2 టేబుల్ 18 ఎన్ని టైమ్స్ అవుతుంది 9 టైమ్స్ దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 9. x వాల్యూ వస్తే టూ నంబర్స్ చెప్పేయచ్చు ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దేర్ఫోర్ 5x ఈక్వల్ టు 5 x వాల్యూ ఎంత వచ్చింది 9 5 9s are 45. नेक्स्ट सेकंड नंबर ఏంటి 3x కదా అంటే 3 × 9 = 3 9s are 27 therefore the two numbers are (45, 27). Okay, next sixth one. Three consecutive integers add up to 51. What are these numbers? మనకి three consecutive integers. Integers ని మనం z అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం కదా సెట్ ఆఫ్ ఇంటిజర్స్ ని and so on (-3, -2, -1, 0, 1, 2, 3) and so on. వీటిని మనం ఇంటిజర్స్ అంటాం. కాన్సిక్యూటివ్ అంటే ఏంటి వరుసగా ఉండే three ఇంటిజర్స్ ని తీసుకోవాలి. అవి ఏమైనా కావచ్చు ఈ 3 కావచ్చు ఈ 3 కావచ్చు ఈ 3 కావచ్చు ఏమైనా కావచ్చు అన్నమాట. కాకపోతే ఇంటిజర్స్ फर्स्ट नंबर की सेकंड नंबर की डिफरेंस ఎంత 1 1 ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నంబర్ తెలిస్తే దాని నెక్స్ట్ నంబర్ చెప్పొచ్చు ఆ తర్వాత నంబర్ చెప్పొచ్చు కాబట్టి ఫస్ట్ నంబర్ ని x అనుకుందాం. లెట్ ద ఫస్ట్ ఇంటిజర్ ఈక్వల్ టు 1 అనుకుందాం x అనుకుందాం. దీని నుంచి మనం సెకండ్ ఇంటిజర్ థర్డ్ ఇంటిజర్ చెప్పొచ్చు that implies second integer equal to ముందు దానికంటే ఎంత ఎక్కువ ఉంది 1 ఎక్కువ ఉంది అంటే x plus 1 అవుతుంది and third integer equal to second దానికంటే 1 ఎక్కువ ఉంది అంటే x plus 1 plus 1 equal to x plus 2 అవుతుంది అన్నమాట. ओके ఇప్పుడు ఇచ్చింది ఈ క్వశ్చన్ లోకి మార్చుకుందాం. వాడు ఏమంటాడు సమ్ ఆఫ్ 3 consecutive integers add up అంటే sum అని add చేసినప్పుడు 51 వస్తుందంట. కాబట్టి ఫస్ట్ ఇంటిజర్ ఏంటి x, సెకండ్ ఇంటిజర్ ఏంటి x ప్లస్ 1 ప్లస్ థర్డ్ ఇంటిజర్ ఏంటి x ప్లస్ 2. వీటి మూడింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 51 వస్తుంది. ఇందులో లైక్ టర్మ్స్ యాడ్ చేద్దాం. ఇందులో ఈ మూడు కూడా లైక్ టర్మ్స్. x ప్లస్ x ఎంత అవుతుంది 3x అవుతుంది. అలాగే ఇవి రెండు లైక్ టర్మ్స్ 1 ప్లస్ 2 ఎంత అవుతుంది 3 అవుతుంది ఈక్వల్ టు 51. ఒక లీనియర్ ఈక్వేషన్ వచ్చింది కదా, దీన్ని సాల్వ్ చేస్తే x వాల్యూ వస్తుంది. దట్ ఇంప్లైస్ ఈ 3 ని RHS లో తీసుకెళ్తే 3x ఈక్వల్ టు 51 మైనస్ 3 అంటే 3x ఈక్వల్ టు 51 3 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 48 అవుతుంది. ఈ 3 ని తీసుకెళ్తే డివైడ్ చేసిన కదా x ఈక్వల్ టు 48 బై 3. 3 టేబుల్ 48 4 లో 1 టైం ఇంకా 1 ఉంది 18 అవుతుంది 6 టైమ్స్ అంటే x ఈక్వల్ టు 16 అయింది. x అంటే ఏంటి ఫస్ట్ ఇంటిజర్. దట్ ఇంప్లైస్ ఫస్ట్ ఇంటిజర్ వస్తే సెకండ్ ఇంటిజర్ చెప్పొచ్చు కదా, ఎంత x ప్లస్ 1 అంటే 16 ప్లస్ 1 ఈక్వల్ టు 17 అవుతుంది. అలాగే థర్డ్ ఇంటిజర్ ఏమైంది x ప్లస్ 2 అయింది అంటే 16 ఎంత the x and the 16 plus 2 equal to 18. Therefore, the three consecutive integers are first integer x and which is 16 correct 16 comma 17 and 18. Okay, next to 7th one, the sum of 3 consecutive multiples of 8 is triple 8. Find the multiples. మనకి 8 యొక్క 3 consecutive multiples ని యాడ్ చేస్తే 888 వస్తుందట. అయితే ఆ 3 multiples ఏంటంటాడు? అసలు multiples అంటే ఏంటి? 8 యొక్క multiples అంటే 8 టేబుల్ లో వచ్చే నంబర్స్ అన్నమాట. 5 యొక్క multiples అంటే 5 టేబుల్ లో వచ్చే నంబర్స్. మనకి 8 టేబుల్ లో వచ్చే నంబర్స్ ఏంటి 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32, 8 5s are 40, 48 and so on. ఈ ఇన్ఫైనైట్ ఉంటాయి. వీటిని మల్టిపుల్స్ ఆఫ్ 8 అంటాం. మనకి ఫస్ట్ తెలిస్తే సెకండ్ చెప్పొచ్చు, ఎందుకంటే 8 చెప్పుని ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. రెండోది ఏమవుతుంది x ప్లస్ 8 అవుతుంది. మళ్ళీ దీనికి ఇంకొక 8 యాడ్ చేస్తే థర్డ్ వన్ వస్తుంది x ప్లస్ 8 ప్లస్ 8 16 అని. అంటే ఆ 3 మల్టిపుల్స్ ని ఏమనుకుంటాం మనం x, x ప్లస్ 8, x ప్లస్ 16 అనుకుంటాం అన్నమాట. ఓకే ఓకే లెట్ ద 3 కాన్సిక్యూటివ్ ఎందుకంటే వరుసగా ఉండాలి కదా కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 are first ఏంటి x అనుకుంటే సెకండ్ దానికంటే 8 ఎక్స్ట్రా ఉంటుంది అంటే x ప్లస్ 8. థర్డ్ ది సెకండ్ దానికంటే ఇంకొక 8 ఎక్స్ట్రా ఉంటుంది అంటే x ప్లస్ 8 ప్లస్ 8 అంటే 16 అన్నమాట. గివెన్ ఇప్పుడు ఇచ్చిన డేటాని ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేయాలి. ఏమి ఇచ్చారు సమ్ ఆఫ్ అంటే 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ని యాడ్ చేస్తే ఎంత వస్తుందట 888 వస్తుందట. 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఏమంటున్నాం x, x ప్లస్ 8 అంటే x ప్లస్ 16 అనుకున్నాం కదా. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి 888 వస్తుంది. ఓకే ఇందులో లైక్ టర్మ్స్ 1 2 3 3x యాడ్ చేస్తే 3x అవుతుంది. అలాగే ఈ 2 నెంబర్స్ కాన్స్టెంట్ కాబట్టి వాటిని యాడ్ చేస్తే 24 అవుతుంది ఈక్వల్ టు 888. 24 ని RHS లో తీసుకెళ్తే ఏమవుతుంది 3x ఈక్వల్ టు 888 మైనస్ 24. That implies 3x equal to 8 times 4 minus చేస్తే 4, 8 times 2 minus చేస్తే 6 అంటే 864 వస్తుంది. ఇప్పుడు 3 ని RHS లో తీసుకున్నట్లయితే 864 by 3 అవుతుంది. 3 టేబుల్ ని కట్ చేసినట్లయితే 8 లో 2 టైమ్స్ ఇంకా 2 ఉంది 26 అవుతుంది. నెక్స్ట్ 26 లో మనకి 8 టైమ్స్ 4 ఉంది 8 3 24 కదా ఇంకా 2 ఉంది మళ్ళీ 8 3 24 అంటే ఇక్కడ మనకి x వాల్యూ ఎంత వచ్చింది అనమాట 288. ఓకే అంటే 8 యొక్క ఫస్ట్ మల్టిపుల్ ఇది అనమాట. ఓకే ఇప్పుడు మనం దీని నుంచి సెకండ్ మల్టిపుల్ చెప్పేసేయచ్చు కదా, అంటే సెకండ్ మల్టిపుల్ x ప్లస్ 8 అంటే 228 కి సారీ 288 కి ఇంకొక 8 యాడ్ చేస్తాం, ఎంత అవుతుంది 296 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ మల్టిపుల్ ఏమవుతుంది x ప్లస్ 16 అవుతుంది కదా, అంటే 288 కి 16 యాడ్ చేస్తాం, 8 ప్లస్ 6 14 4 1 ఉంది, 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 1 10, 0 1 ఉంది, అంటే 304 అవుతుంది అన్నమాట. అంటే ఆ 3 మల్టిపుల్స్ ఏంటన్నమాట 288, 296, 304. Therefore, the 3 consecutive multiples of 8 are 288, 296 and 304 अन्नमाट. Okay, next 8th question. 3 consecutive integers are such that when they are taken in increasing order and are multiplied by 2, 3 and 4 respectively, they add up to 74. Find these numbers. 3 ఇంటిజర్స్ ఉన్నాయండి, అవి కూడా మనకి ఏంటి కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్. అంటే కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ సంబంధించిన డబుల్ ప్రాబ్లం చేస్తాం కదా, ఫస్ట్ ది x అనుకున్నాం అనుకోండి, సెకండ్ ఏమవుతుంది అంటే 1 ఎక్కువ ఉంటుంది అంటే x ప్లస్ 1 అవుతుంది, థర్డ్ ఏమవుతుంది దీనికంటే ఇంకొక 1 ఎక్కువ ఉంటుంది అంటే x ప్లస్ 2 అవుతుంది. ఓకే, 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో తీసుకున్నాము. నెక్స్ట్ వాటిని ప్రతి ఫస్ట్ దాన్ని ఏమో 2 తో ఇంటూ చేసాం, అలాగే సెకండ్ దాన్ని 3 తో ఇంటూ చేసాం, థర్డ్ దాన్ని 4 తో ఇంటూ చేసాం, ఇలా ఇంటూ చేసి వీటిని యాడ్ చేయడం జరిగింది అనమాట. అట్లా యాడ్ చేస్తే ఎంత వచ్చిందట 74 వచ్చిందంట. అయితే ఆ 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాటిని ఏమనుకున్నాం ఎక్స్, ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2 అనుకున్నాం. లెట్ ద 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఆర్ x, x plus 1 and x plus 2 అనుకున్నాం. ఇప్పుడు ఇచ్చిన డేటాని ఈక్వేషన్ లోకి మారుద్దాం. వాటిని ఏం చేయాలన్నమాట, ఫస్ట్ ఇంటిజర్ ఏమో 2 తో ఇంటూ చేయాలి అంటే 2 ఇంటూ x, తర్వాత యాడ్ చేయాలి ఇంటూ చేసి, సెకండ్ నెంబర్ దేంతో ఇంటూ చేయాలి 3 తో ఇంటూ చేయాలి అంటే 3 ఇంటూ x ప్లస్ 1, థర్డ్ ఇంటిజర్ ఏమో 4 తో ఇంటూ చేయాలి, థర్డ్ ఇంటిజర్ ఏంటి x ప్లస్ 2 కదా, అంటే ఫస్ట్ ఇంటిజర్ ఇంటూ 2, సెకండ్ ఇంటిజర్ ఇంటూ 3, థర్డ్ ఇంటిజర్ ఇంటూ 4, ఇలా చేస్తే ఎంత వచ్చిందట 74 వచ్చిందండి. అయితే ఆ 3 ఇంటిజర్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. 2 ఇంటూ x ఏమవుతుంది 2x అవుతుంది, 3 ఇంటూ x 3x అవుతుంది, ప్లస్ 3 1s are 3, ప్లస్ 4 ఇంటూ x 4x అవుతుంది, 4 2s are 8 ఈక్వల్ టు 74. ఇప్పుడు లైక్ టర్మ్స్ ని యాడ్ చేద్దాం. x టర్మ్స్ 1 2 3 అన్ని ప్లస్ లే కాబట్టి 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 4 9x అవుతుంది. అలాగే ఇవి మనకి లైక్ టర్మ్స్ కాన్స్టెంట్ టర్మ్స్, 3 ప్లస్ 8 ఎంత అవుతుంది 11 అవుతుంది ఈక్వల్ టు 74. ఒక లీనియర్ ఈక్వేషన్ వచ్చింది కదా, 11 ఆర్ఎక్స్ లో తీసుకెళ్తే 9x ఈక్వల్ టు 74 మైనస్ 11 అవుతుంది, దట్ ఇంప్లైస్ 9x ఈక్వల్ టు 63 అవుతుంది. ఇప్పుడు 9 తీసుకెళ్తే బై 9 అవుతుంది కదండి, x ఈక్వల్ టు 63/9, 9 టైమ్ 63 లో 7 టైమ్స్ పోతుంది కదా, అంటే x ఈక్వల్ టు 7 అన్నమాట. x వస్తే x ప్లస్ 1 చెప్పొచ్చు, x ప్లస్ 2 చెప్పొచ్చు కదా, దట్ ఇంప్లైస్ x ప్లస్ 1 ఈక్వల్ టు x ఎంత వచ్చింది 7 ప్లస్ 1 ఈక్వల్ టు 8. అలాగే నెక్స్ట్ ఏమవుతుంది x ప్లస్ 2 అవుతుంది కదా, అంటే 7 ప్లస్ 2 ఈక్వల్ టు 9. Therefore, the 3 consecutive integers are entry first number enter 7 kada 7, 8 and 9 respectively. Okay, next ninth one. The ages of Rahul and Haran are in the ratio 5:7. 4 years later, the sum of their ages will be 56 years. What are their present ages? Rahulu, Haran. Villiddru ages, present ages 5:7 ratio unnayata. Ila ratio ichinappudu some variable teesukoni Rahul yokka age emo 5x ani, Haran yokka age emo 7x ani anukunta kada. Kabatti let the present age of Rahul equal to एमनुकोवाले रेशियो राहुल యొక్క పార్ట్ ఎంత 5 కదా 5x years and the present age of Haran's equal to 7x years. ఇప్పుడు ఏమన్నారు 4 ఇయర్స్ లేటర్ అంటే 4 సంవత్సరాల తరువాత వాళ్ళ ఏజ్ మారిపోతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ రాబీ ఏజ్ ప్రెజెంట్ ఏజ్ 10 ఇయర్స్ అనుకున్నాం. 4 ఇయర్స్ తర్వాత అతని ఏజ్ ఎంత అవుతుంది 14 ఇయర్స్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది 4 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగే ఇక్కడ మనకి వీళ్ళ ఏజెస్ 5x కాబట్టి 5x కి ఇంకో 4 యాడ్ చేయాలి. అలాగే 7x కి ఇంకో 4 యాడ్ చేయాలి. అంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆఫ్టర్ 4 years Rahul age will be 5x plus 4 years avutundi and Haran's age will be 7x కదా దీనికి 4 యాడ్ చేయాలి ఇయర్స్. ఇప్పుడు ఏమి ఇచ్చారు మనకి 4 ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరి ఏజెస్ ని యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుంది కదా 56 ఇయర్స్ వస్తుంది. రాహుల్ ఏజ్ ఎంత 4 ఇయర్స్ తర్వాత 5x plus 4 యాడ్ చేయాలి కదా మరి ప్లస్. హరాన్స్ ఏజ్ ఎంత 7x plus 4 ఈక్వల్ టు ఎంత అవుతుంది 56 ఇయర్స్ అవుతుంది. इंदो लाइक टर्म्स 5x ని 7x ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది 12x అవుతుంది ప్లస్ 4 ప్లస్ 4 ఎంత అవుతుంది 8 అవుతుంది ఈక్వల్ టు 56. ఇప్పుడు 8 ని RHS లోకి తీసుకెళ్తే ఏమవుతుంది 12x ఈక్వల్ టు 56 minus 8 అవుతుంది. దట్ ఇంప్లైస్ 12x ఈక్వల్ టు 48. 56 నుంచి 8 మైనస్ చేస్తే 48. ఇప్పుడు 12 ని కూడా మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే x ఈక్వల్ టు 48/12. 12 टेबल 48 एंड टाइम्स होती 4 टाइम्स అంటే x = 4 అన్నమాట. x వస్తే మనకి ప్రజెంట్ ఏజెస్ చెప్పొచ్చు కదా వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. therefore Rahul's present age equal to 5x x వాల్యూ వచ్చింది కదండి 5 * 4 = 20 ఇయర్స్ అన్నమాట. అలాగే హరాన్స్ ప్రెజెంట్ ఏజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం 7x అనుకున్నాం అంటే x వాల్యూ ఎంత వచ్చింది 4 వచ్చింది. 7 4 గా 28 ఇయర్స్. ఓకే ఇప్పుడు కాబట్టి వెరిఫై చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ 24 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది 24 ఇయర్స్ అవుతుంది. అలాగే హరాన్స్ ప్రజెంట్ ఏజ్ ఎంత 28 4 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది 32 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 56 వచ్చింది కదా. కాబట్టి ఈ విధంగా మనం క్వశ్చన్ ని చదువుకుని ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనం అన్నోయింగ్ వాల్యూస్ ని అంటే తెలియని విలువల్ని మనం ఒక వేరియబుల్ x గా తీసుకుంటాం. అంటే ఇక్కడ సెకండ్ వేరియబుల్ ఏం వాడకూడదు అంటే ఫస్ట్ నెంబర్ x సెకండ్ నెంబర్ y అని ఎట్లా అనుకోకూడదు అనమాట. ఎందుకంటే మనం చేసేదేంటి లీనియర్ ఈక్వేషన్స్ వన్ వేరియబుల్ ఒక వేరియబుల్ మాత్రమే మనం క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి యూజ్ చేయాలి. ఒక్కసారి మనం ఆ లీనియర్ ఈక్వేషన్ ని వన్ వేరియబుల్ ని తయారు చేసామంటే దాన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ కదా. కాబట్టి మనకి ఈ ఎక్సర్సైజ్ లో మిగిలిన క్వశ్చన్స్ ని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై.